మీలో ఒకవేళ సర్పపు జాడలు కనబడుతున్నాయంటే సర్పము సాతానికి సాదృశ్యం సర్పం పాపానికి సాదృశ్యం పాపము పాము పా పాము అలాగే పాము రెండు దగ్గర దగ్గర పదాలే అలాగే రెండు కూడా అంతే విషపూరితమైనవి అంతే ప్రమాదకరమైనవి కూడా పాపము పాము రెండూ కూడా ప్రమాదకరమైనవే చాలా సంవత్సరాలుగా ఒక ఆయన పాములు పడతా ఉన్నాడు చాలా సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాముల వేటలోనే ఉన్నాడంట అయితే ఆయన ఒక ప్రాంతంలో పాముల్ని పెంచుతూ ఉన్నాడు అది బాగా వైరల్ అవుతూ ఉంది మధ్యకాలంలో అదేంటంటే పాములు వేటాడే వ్యక్తి పాములను పట్టే వ్యక్తి అలాగే పాముల్ని పెంచేటటువంటి వ్యక్తి కూడా పాములంటే బాగా ఇష్టపడే వ్యక్తి ఆయన అలాగే ఆ పాములన్నీ ఉన్నటువంటి ఆ గదిలో ఉన్నాడు ఒక పాముని ఒక గ్లాస్ కబోర్డ్లో ఆయన పెట్టి ఉంచాడు అలా ఉంచి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక పైథాన్ అంటే ఒక కొండ చెలవని అక్కడ పెట్టి దాన్ని చాలామందికి చూపిస్తూ ఉన్నాడు ఇదిగో ఈ పాము అలాగా ఈ పాము ఎలాగాని ఆ గదిలో ఉండి ఆయన చూపిస్తూ ఉన్నాడు చూపిస్తూ చూపిస్తూ ఆయన దాని వంక చూస్తూ అవతల కెమెరా వంక చూస్తూ దాని యొక్క విషయాలన్నీ కూడా చెప్తూ చెప్తూ కొంత దృష్టి పామ్ మీద నుండి కెమెరా మీదకి వెళ్ళింది వెళ్ళి కొన్ని సెకండ్ల పాటు ఆ పాము ఏం చేస్తుందో చూడకుండా కెమెరా వంకే చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మాట్లాడుతూ 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 ఉంటుండగా అదే అదునుగా తీసుకున్న ఆ పైథాన్ ఉన్న పళంగా అతని మీద అటాక్ చేసిందని పాపం ఎలాంటిదంటే మీ జీవితంలో ఎప్పుడైనా కానీ కొంచెం హ్యామరపాటుగా ఉన్నారా కొంచెం అశ్రద్ధగా ఉన్నారా కొంచెం అజాగ్రత్తగా ఉన్నారా దేవుని విషయమై పాపం వెంటనే ఏం చేస్తుంది మిమ్మల్ని మృంగి వేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ మీ ఘట్టాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవి ఈ దేహము దేవుని ఆలయం ఈ దేహము అపవాది ఆలయము కాదు ఈ దేహం మీదకి దేవుని అగ్గిని దిగివ రావాలి ఈ దేహం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చేటటువంటి విధంగా ఈ దేహాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచాడు కానీ ఈ లోపలనే కొన్ని తంత్రాలు కల్పించుకొని పాములకి అంటే అపవాది వాడి యొక్క కార్యాలకి ఈ యొక్క దేహాలు స్థావరాలుగా మారిపోయాయి ఈ స్థావరాలను మరలా దేవుడు ఎలా మారుద్దాం అనుకున్నాడంటే ఆయనకి ఆలయాలుగా మార్చుకోవాలనుకున్నాడు హల్లె లోయా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి